బ్రిటిష్ ఇండియాలో 1881 లో రెండోసారి జనాభా లెక్కలు కార్యక్రమం చేపట్టినప్పుడు దళితులను హిందూ మతంలో భాగంగా చేర్చడాని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిట్ అయోతిదాస్ ఆయన తీవ్రంగా వ్యతిరేకించి దళితులు ఏ విధంగా చూసినా హిందువులు కారు వారు కుల వ్యవస్థలో కూడా భాగం కాదని ఆనాటి కుల సమాజం ఉలిక్కి పడేలా చేశాడు నేడు అయోతిదాస్ వర్ధంతి ఈ సందర్భంగా మాస్టర్ కి టీవీ స్పెషల్ ఫోకస్ పండిట్ అయోతిదాస్ పెరియార్ అంబేద్కర్ల కంటే సుమారు 50 సంవత్సరాల ముందే తమిళనాట బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రారంభించి దళితులు తమపై రుద్దిన కుల వివక్షత నుండి బయటపడడానికి ఒకవైపు రాజకీయ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు సాంస్కృతిక ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ హక్కుల సాధన కోసం ఆయన ద్రావిడ మహాజన సభను స్థాపించారు. మరోవైపు దళితులు హిందూ మతం నుండి బయటపడి తమ అస్తిత్వ పునాది అయిన బౌద్ధంలోకి తిరిగి వెళ్లాలని ఆ దిశగా పనిచేయడానికి శాక్య బౌద్ధ సమాజం అనే ఉద్యమ సంస్థను 1898లో స్థాపించారు. దళితుల సాంస్కృతిక విప్లవం ఈ సంస్థ ద్వారా సఫలీకృతమైంది. వారి పుట్టుక పెళ్లి చావులకు సంబంధించిన కార్యక్రమాలు క్రతువులు అన్ని బౌద్ధం ప్రకారం జరుపుకుని తమను తాము పరయాలుగా కాక బౌద్ధులుగా పరిగణించే ఒక ఆత్మగౌరవ చైతన్యం పొందారు. పంతొమ్మిది వందల 11 జనాభా లెక్కలలో అక్కడి దళితులు తమను బౌద్ధులుగానే రికార్డు చేయించగలగడం పండిట్ అయోతిదాస్ ఉద్యమ విజయంగా భావించవచ్చు. అయోతిదాస్ అనంతరం ఆయన శిష్యులైన ప్రొఫెసర్ పోకల లక్ష్మీ నర్సు అప్పాదురై శాక్య బౌద్ధ సమాజాన్ని నడిపించారు. లక్ష్మీ నర్సు పుస్తకాలు అంబేద్కర్ కి బౌద్ధాన్ని అర్థం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చాయి. అప్పాదురై అంబేద్కర్ రాజకీయ ఉద్యమానికి తోడుగా వెళ్లారు. 20వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా ముందుకొచ్చిన ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర, ఆది కన్నడ, ఆది హిందూ వంటి దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు పండిట్ అయోతిదాస్ ఆధ్యులుగా మారారు. పెరియార్ బ్రాహ్మణేతర ద్రావిడ ఉద్యమానికి కూడా అయోతిదాస్ ప్రారంభించిన రాజకీయ సాంస్కృతిక ఉద్యమంలోనే పునాదులు ఏర్పడ్డాయి. అయోతిదాస్ మార్గంలో కుల నిర్మూలనకు బౌద్ధం పరిష్కార మార్గమనే అంశాన్ని అంబేద్కర్ గుర్తించి ఆచరించాడు. దళితులకు చెందిన రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలు చేతిలో చెయ్యి వేసుకుని ఒకటిగా నడవాలని పండిట్ అయోతిదాస్ ప్రతిపాదించారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.